తుంగతుర్తి నియోజకవర్గంలో ఎస్ఐ సుమలత రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి మరియు విలేకరులకు రైతు సహకార సంఘం చైర్మన్ గుడిపాటి సైదులు ఎస్ఐ శ్రీకాంత్ గౌళ్ల చేతుల మీదుగా ఆరు రకాల కూరగాయలు పంపిణీ చేశారు. రైతు సంఘం సహకార చైర్మన్ గుడిపాటి సైదులు మాట్లాడుతూ కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తూ 24 గంటలు డ్యూటీ చేస్తున్న పోలీస్ సిబ్బంది విలేకరుల మిత్రులకు కూరగాయలు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ట్రైనింగ్ ఎస్ఐ సుమలత రామకృష్ణ గౌడ్ను అభినందించారు. తుంగతుర్తి ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ట్రైనింగ్ ఎస్ఐ ఎలాంటి జీతాలు లేకుండా ప్రాణాలను లెక్క చేయకుండా 24 గంటలు డ్యూటీ చేస్తున్న విలేకరులకు కూరగాయలు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు విలేకర్ మిత్రులు కూడా పాల్గొన్నారు. ప్రజలకు 24 గంటలు సేవ చేస్తున్న పోలీస్ మిత్రులకు అదేవిధంగా పత్రికా సోదరులకు తన వంతు సహాయంగా వారికి నిత్యావసర సరుకులైన కూరగాయలను అందిస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే తను కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళ భార్య ఎస్ఐగా పనిచేస్తున్నది, పోలీసులకు ఉన్న కష్టాలు డ్యూటీకి ఉన్న కష్టాలు ఏంటో తెలుసు. అదేవిధంగా పోలీస్ మిత్రులు మన పత్రికా మిత్రులు కూడా 24 గంటలు వార్తా సేకరణ కోసం తమ కుటుంబాన్ని వదిలిపెట్టి వారు కూడా తిరుగుతున్నందుకు తను ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ముందు ముందు కూడా ఇంకా మరిన్ని సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే. ఈరోజు తుంగతుర్తి మండలం రావులపల్లి ఎక్స్ట్రోనం మా పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన ట్రైనింగ్ ఎస్ఐ సుమలత గారు మరి వారి భర్త రామకృష్ణ పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఆ విధుల్లో మరియు ప్రెస్ వాళ్ళు వాళ్ళ విధిలో నిమగ్నమై వాళ్ళ నిత్యావసర వస్తువుల కోసం కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ రోడ్డు మీదకి రాకుండా బయటకు వచ్చి కూరగాయలు తీసుకోకుండా మా వంతు మేము సహాయం చేస్తామని చెప్పి ముందుకొచ్చి మా పోలీస్ డిపార్ట్మెంట్ అయిన వ్యక్తి ముందుకు రావడం, ఆరు రకాల కూరగాయలు అందించడం చాలా సంతోషకరం. దీన్ని ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ను అరికట్టే విధంగా అందరూ స్వీయ నిర్బంధంతో సామాజిక దూరం మెయింటైన్ చేస్తూ అందరూ మాస్కులు ధరించి ఎవరూ బయటికి రాకుండా ఈ మన లాక్డౌన్ని సక్సెస్ఫుల్గా చేయాలని, మన ఈ కరోనా వైరస్ని నియంత్రించాలని చెప్పి కోరుకుంటున్నాను.